చెప్తీద్దాం. ఊరికే మా మీద బుర్ర జల్లేటట్టు బెయిల్ కార్యక్రమాలు తప్ప ఇంకొకటి జడ్జిమెంట్ కాదు. లో ఇక్కడ అడిగిందే పాయింట్ ఏంటంటే, బెయిల్ జడ్జిమెంట్ లో మేము ఈ కస్టడీ హింస జరిగిందని నమ్ముతున్నాము, ఆ కారణంగా బెయిల్ ఇస్తున్నామని చెప్పింది. కస్టడీలో హింస ఓకే. జరిగిందని, అది జరగలేదు అనుకుంటే సవాల్ చేయాలి కదా. మీరు ఎందుకు సవాల్ చేయలేదు అంటే మీరు ఒప్పుకున్నారు, నెంబర్ వన్. నెంబర్ టూ, దాని ఆధారంగానే ఈవేళ దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన లేఖలు రాస్తున్నారు. ఎన్హెచ్ఆర్సి కంప్లైంట్ చేయడం దగ్గర నుంచి అన్నీ జరుగుతున్నటువంటిది అంతా కూడా అదే పాయింట్ మీద. దానివల్లనే సార్ ఇప్పుడు మీరు డిఫెన్స్లో ఉన్నటువంటిది ఆన్సర్ లేనటువంటిది. సార్ సార్ ఇక్కడ నేను ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు వాళ్ళు పోని మీరు అన్న ప్రకారంగానే న్యాయస్థానం వారు నిజంగా నమ్మి బెయిల్ ఇచ్చారు అని అనుకుందాం. నమ్మి బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయనకి బెయిల్ ఇచ్చేసి ఏం ఊరుకోదు కదా, న్యాయస్థానంకు సంబంధిత అధికారులకు శిక్షలు వేస్తుంది కదా. ఇక్కడ మేము ఆగామంటే అసలు మొదటి నుంచి కథనం అయినప్పుడు అసలు ఏంటి పరిస్థితి, అరెస్ట్ చేసినప్పుడు ఏంటి పరిస్థితి, కోర్టుకి మొదట ఆయన వచ్చినప్పుడు కోర్టులో ఒక ముద్ద ఆయన ప్రవేశపెట్టగానే కోర్టు అడిగేటటువంటి రెండే రెండు కీలకమైనటువంటి అంశాలు అయ్యేంటి, నిన్ను అరెస్ట్ చేసినటువంటి విషయం నీ కుటుంబ సభ్యులకు తెలియజేశారా లేదా నీ మీద ఏమైనా బలప్రయోగం చేశారా, ఈ రెండు అడిగిన తర్వాత విచారణ జరుపుతారు. ఈ రెండు మొదట అడిగినప్పుడు ఆయన ఏమీ లేదు, ఆయన బెయిల్ పిటిషన్ రద్దు అయిన తర్వాత మాత్రం పాదాలు చూపించి హంగామా ఓవర్ యాక్షన్ ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా తన తరపున తాను జరిగిన వాస్తవాలు ఏంటి అవన్నీ ఫైల్ చేయడానికి కొంత సమయం పడుతుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అవన్నీ తీసుకుని మేము కూడా వాస్తవాల్ని ఖచ్చితంగా కోర్టు దృష్టికి తీసుకెళ్తాం, ఆ పైకోర్టు దృష్టి కూడా మేము పెట్టి దీన్ని సవాల్ చేస్తాం. ఊరికి ఆయన ఏదో బెయిల్ ఇచ్చారు, ఏదో ఆరోగ్య రీత్యా బైపాస్ ఆపరేషన్ అయ్యి అని చెప్పి ఆయన లేని డ్రామాను క్రియేట్ చేశారు. నిజంగా బైపాస్ ఆపరేషన్ అయిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఈయన ఎలా ఉంటాడు, బైపాస్ అయినా నిజంగా అయ్యింది అనుకుందాం, అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ మానేసి ఇలా ఎలా అనుకుని దిక్కుమాలిన వ్యవహారాలు అన్ని చేస్తే ఖచ్చితంగా చిన్నపిల్లలనే చెప్తారు ఆయన మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాష్ట్రంలో ముమ్మరంగా ప్రయత్నం చేశాడు రఘురామకృష్ణరాజు అనే విషయం అది కోర్టుల వేదిక మేము నిరూపిస్తాం. బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. అంటే ఆ సమయం వచ్చిన దాకా ఆగాలి తప్ప ఊరికే మా మీద నిందలు మోపితే అవి అందాక నిందలు అవుతాయి తప్ప మేము వాస్తవాలు కోర్టుకు తెలియజేసి కోర్టు చర్యలు తీసుకున్న తర్వాత అప్పుడు చేసినవన్నిటి కూడా తప్పులు అని చెప్పి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి మేమేమి ఆ ఊరికే తొందర పడిపోయి గాబర పడిపోయే పరిస్థితి అయితే ఏముండదు. రైట్, ఫైనల్గా సోడేకర్ గారు, ఈవేళ కోర్టులో సుప్రీంకోర్టులో ఈ వ్యవహారం విషయంలో పక్కన ఆయనకి బెయిల్ ఇచ్చినటువంటిది అయితే హింస జరిగిందని నమ్ముతున్నామన్నారు, ఇటు పక్కన దాని ఆధారంగానే ఈ బెయిల్ రద్దుకు కూడా అడుగుతున్నారు, అంటే సాక్షులని కానీ లేదంటే కనుక ఇతర ప్రత్యర్థులందరినీ హింసిస్తున్నారు, ఈ హింస చూస్తే ఆ కేసులో జగన్ కేసులో ఉన్నటువంటి సాక్షులు అందరూ భయపడిపోతారు కాబట్టి ఈయన బెయిల్ రద్దు చేయమన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానమవుతోంది, అది పనికొస్తుందా ఇక్కడ? భారతదేశంలో అదే దానికి దీనికి ఏం సంబంధం లేదు సాయి గారు, ఎందుకంటే ఇది ఒక సిబిఐ కోర్టులో ప్రత్యేకమైన కోర్టు మొన్న మనం అనుకున్నట్టు దీనిలో డాక్యుమెంటరీ బేసిస్ లోనే కేసు ఉంటుంది. ఇది చిన్న బాంబేస్ కేసు మటర్ కేసు కాదు, అక్కడ ఏదో తారుమారు అవడానికి డాక్యుమెంట్లు ఆల్రెడీ సిబిఐ ప్రొక్యూర్ చేసుకొని లేకపోతే ఈడీ ప్రొక్యూర్ చేసుకొని వాటన్నిటిని రివ్యూ చేసి ఎక్కడెక్కడ వాళ్ళకి అనుమానం ఉంది, ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్స్ తప్పు పడ్డాయి అనేది ఆల్రెడీ ఒక కేసు ప్రిపేర్ చేసి ఛార్జ్ షీట్లు తయారు చేసి వేశారు కేసులు ఆల్రెడీ. సో ఈ డాక్యుమెంట్లు ఇప్పుడు జగన్ గారి దగ్గర ఉన్న వాళ్ళు జగన్ గారు తారుమారు చేయగలరా, ఇది సమస్య ఇక్కడ. ఒకవేళ తారుమారు చేయగలిగితే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని అప్పుడు ప్రలోభాలకు గురవుతారు, ప్రలోభ పెట్టగలరు, లేకపోతే ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు మనం. ఇది ఇప్పుడు ఒక సాక్ష్యం వెళ్ళి ఓరల్ గా చెప్పే సాక్ష్యం కాదు సార్, ఇది ఆల్రెడీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఆల్రెడీ ఏవైతే వాళ్ళు ప్రతులు కలెక్ట్ చేసి పెట్టుకున్నారో కోర్టులో అవన్నీ సిబిఐ దగ్గర ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి ఆల్రెడీ, వీటిని ఎవరు తారుమారు చేయగలరు ఇప్పుడు? సో ఒక సాక్ష్యం కొట్టినంత మాత్రం రైట్ 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 థ్యాంక్ యూ సోడేకర్ గారు, రాజీవ్ గాంధీ గారు, రవికిరణ్ గారు, పాపారావు గారు. ఇది పరిస్థితి. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ఒకవైపు కోర్టులో ఉండగా జరుగుతున్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పరిణామాలు, దాని వెనకాల సాగుతున్నటువంటి రాజకీయ కోణాలు, ఫైనల్గా ఏం జరగబోతోంది అన్నటువంటిది మాత్రం ప్రజలు ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. అది ఏ కోణంలో ఉండబోతోంది అన్నది భవిష్యత్తు నిర్దేశించబోతోంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది